అలసిన వాణిని ఊరడించు మాటలు. సహోదరుడు భక్తసింగారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. ఈ దిన భాగము అక్టోబర్ 27 చదువుచున్నాను. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నమనుటకు రుజువునై ఉన్నది. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము. హానోకు దేవునితో కూడా నడిచెను. ఆదికాండము 5వ అధ్యాయము 22-24 వచనములు. అనగా దేవుడు హానోకును ఎప్పుడు పిలిచినప్పటికీ పగలైనను రాత్రి సమయమైనను ఆయన దగ్గరకు వెళ్ళుటకు అతడు సిద్ధంగా ఉన్నాడు. అతడు దేవుణ్ణి ఎన్నడూ ప్రశ్నించలేదు. అతడు తనను తాను సంతోషపరచుకునలేదు గాని దేవుని సంతోషపరచెను. అదే విశ్వాసంతో అతడు కొనిపోబడెను. ఒక తల్లి తన కుమార్తెకు హానోకు కథ గురించి చెప్పినది. తర్వాత ఎవరో ఒకరు ఆమెను ఇట్లు ప్రశ్నించిరి, హానోకు పరలోకమునకు ఎట్లు వెళ్ళాను? ఆ చిన్నబిడ్డ తన సరళమైన విశ్వాసంతో ఇట్లు చెప్పినది. దేవుడు మరియు హానోకు ఎంతో మంచి స్నేహితులు. ప్రతిదినము వారు ఎంతో దూరము నడుచుచూ వెళ్ళడివారు. ఒక దినమున వారు నడుచుచూ ఉండగా దేవుడు హానోకు, మనము ఇంటికి వెళ్ళుదాము అనెను. అప్పుడు హానోకు, సరే ప్రభువా, నేను సిద్ధము అనెను. అట్లు వారిద్దరును పరలోకమునకు వెళ్ళిరి. కొంతమంది అటువంటి కార్యం ఏ విధముగా జరగగలదు అని ప్రశ్నించేడు వారు ఉన్నారు. దేవుని వాక్యములో ఏది చెప్పబడినదో దానిని సామాన్యమైన విశ్వాసంతో తప్పక మనము అంగీకరించవలెను. దేవుడు చెప్పెను, దేవుడు మాట్లాడెను అను వాక్యములు బైబిల్ మొదటి 5 పుస్తకములలో 558 సార్లు, బైబిల్లోని పాత నిబంధన గ్రంథంలో సుమారు 2000 సార్లు ఉన్నవి. అది బైబిల్లోని ప్రతి వచనము మానవుని మాట కాదని, దేవుని మాట అని రుజువు చేయుచున్నది. నేను మార్పు చెందిన తర్వాత ఈ పదములు బైబిలు దేవుని వాక్యమని నమ్ముటకు నాకు సహాయపడినవి. అవి ఆయన వాక్యం కొరకైన నూతన ప్రేమను కలిగించినవి. ఒక దినమున ఒక మనుష్యుడు ఒక సందేహంతో నా దగ్గరకు వచ్చి ఇట్లు అడిగాను, బైబిలు ఈ కవరు నుండి ఆ కవరు వరకు దేవుని వాక్యమని నీవు నమ్ముచున్నావా? అవును, నమ్ముచున్నాను అని చెప్పి తిని. మరలా అతడు, యోనా మత్స్యపు కడుపులో 3 దినములు ఉన్నాడని నమ్ముచున్నావా అని అడగగా, నేను బలముగా నమ్ముచున్నాను. మరియు ఒకవేళ మత్స్యము యోనా కడుపులో ఉన్నదని బైబిల్ చెప్పిన ఎడలా నేను నమ్ముదును. బైబిల్లోని అనేక సంగతులు నాకు అర్థం కావు, కానీ నేను ఎన్నడూ దానిని సందేహించలేదు అని చెప్పి తిని. దేవుడు ప్రజల రక్షణ కొరకు చిన్న చిన్న వాక్యములను వాడును. బైబిల్ను నెమ్మదిగాను క్రమముగాను మన మోకాల మీద చదువుట ద్వారా అనేక ఆశీర్వాదములను పొందుదుము. మనము చదవబోనప్పుడు, దేవా, నా అక్కర కొలది నాతో మాట్లాడుము అని తప్పక ప్రార్థించవలెను. తర్వాత వాక్య ధ్యానము ద్వారా అనేకమైన దాగియున్న మర్మములు మనకు బయలుపరచబడును. కొన్ని బైబిల్ సత్యములు మనకు అనారోగ్యంలోను, బాధలలోను, కష్టములలోను మరియు ఒంటరితనమందును బయలుపరచబడును. ఇదియే దేవుని వాక్యము. పరిశుద్ధాత్మ మన మంచి బోధకుడు. అనేకమంది బైబిల్లో వ్రాయబడిన నోవాహు దినములలో వచ్చిన జలప్రలయమును గురించి సందేహపడుదురు. కానీ సముద్ర జంతువుల ఎముకలు ఎంతో ఎత్తైన పర్వతములపై కనుగొనినప్పుడు వారు ఒకప్పుడు ఈ పర్వతములు నీటితో నింపబడి ఉన్నవని నమ్మిరి. దేవుడు నోవాహును ఓడ నిర్మించమనినప్పుడు అతడు వెంటనే రానయ్యున్న తీర్పును గురించి నమ్మి లోబడెను. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనము. అతడు ఎన్నడూ దేవుని ప్రశ్నించలేదు. అతని పనివారు అతనిని హేళన చేసి ఉండవచ్చును, కానీ అతడు దేవుని నమ్ముటను బట్టి, అనగా విశ్వాసము ద్వారా నీతిమంతుడుగా తీర్చబడెను. మనం కూడా మన విశ్వాసమును బట్టి ఎన్నో హేళనలను ఎదుర్కొనవలసి వచ్చును, కానీ అట్టి అనుభవములు మనకు బలమైన విశ్వాసమును ఇచ్చును. ముగింపు మాటలు. నేటి దిన వాక్యము ద్వారా ప్రభువు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.